अम्मैया అదే నీకు దెబ్బ తగిలింది కదా అదే దట్స్ వై డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ డాక్టర్ చాలా బిజీగా హార్ట్ స్పెషలిస్ట్ కదా అదే నీకు దెబ్బ తగిలింది కదా దానికనే వెళ్ళాను అదే డాక్టర్ హార్ట్ అనుకున్నాను యూర్ ఓకే నో యూర్ ఓకే దట్స్ ఎనఫ్ ఫర్ మీ యా కమ్ ఆన్ కమ్ ఆన్ చెందు నువ్వు నా దగ్గర ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి చెందు నా నీకు ఎవగో ఆఫర్ మాడిని నేనే నో అంది ఇవాకి తెలుకోండి పేపర్లో సారీ చెప్పు నాకు అంతకంటే ఏం కావాలి చెందు నాకు తుమ్మా సంతోష ఆగిది చెందు ఐ లవ్ యు ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ మార్నింగ్ మేడం హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ హోటల్ మా హోటల్ కు ప్రత్యేకత పెళ్ళికాని కపుల్స్ అడుగు పెడితే టపీమని పెళ్ళవుతుంది పెళ్ళైన కపుల్స్ అడుగు పెడితే టపి టపీమని పిల్లలు పుడతారు మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు మేడం ఏదైనా ఫ్రెష్ గా ఆర్డర్ ఇవ్వండి చెందు ఆర్డర్ కొడు నువ్వే కూడా భారతి నువ్వే ఇది నిమ్మూరు నీకేం బేకో అదే ఆర్డర్ కొడు నీకేది బేకు నాకు అదే బేకు నాకేది బేకు నీకు అదే బేకు నీకేది బేడ నాకు అదే బేడ బేరా నాను ఎళ్ళు నోడి ఇవాగ నమ్మ ఇప్పుడుకు ఇష్టమైన ఐటమ్ ఏడు బేకు ఈ హోటల్ నల్లి సిగ్లెందరె బెగల హోటల్ నల్లి తెగుంది మాట రెండు ప్లేట్ మైసూర్ బోండా బేకు ఏం బేకు రెండు మైసూర్ బోండా బేకు గొత్తిల్ల రెండు బోండా బేకు మరి అక్కడ బాదం హల్వా రెండు ఇడ్లీ సాంబార్ చెప్పారు అక్కడిచ్చేయి మరి ఇక్కడ మైసూర్ బోండా చెప్పారు ఇక్కడ బేకు అక్కడిచ్చే ఇక్కడ బేకు అక్కడ బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ ఇప్పుడు అక్కడ మైసూర్ బోండా ఏంటన్నా నీ ప్రాబ్లము అక్కడ ఇచ్చే ఇక్కడ బేకు అంతే కదా ఏంటి ఇప్పుడు ఏంటి కన్ఫ్యూషన్ చెప్పు చెప్పు కన్ఫ్యూజన్ అయ్యలే సార్ 207 లో బాదం హల్వా ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్ అవును 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్ అవును మరి ఇక్కడ మైసూర్ బోండా ఆర్డర్ ఇచ్చింది కూడా మీరే కదా సార్ నేనే మరి మూడు రూముల్లో మీరు ఒక్కరే ఎలా ఆర్డర్ ఇచ్చారు సార్ పిచ్చాడా ఇందాక 207 లో బాదం హల్వా ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే మరి ఇక్కడ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే మరి మూడు రూమ్స్ లో నువ్వు ఆర్డర్ తీసుకున్నప్పుడు మూడు రూమ్స్ లో నేను ఆర్డర్ ఇవ్వచ్చు కదా కరెక్ట్ కదా సార్ కరెక్ట్ కదా థాంక్యూ సార్ థాంక్యూ అంతే అంతే కన్ఫ్యూజన్ వచ్చింది కదా అంతే వస్తుల ఓకే వెళ్ళాను సార్ అమ్మయ్యా సార్ అమ్మా ఏంటమ్మా నాకు ఇంకో డౌట్ సార్ ఇంతకు డౌట్ క్లియర్ కదా ఇంకా డౌట్ క్లియర్ ఓకే ఇప్పుడు ఏం డౌట్ ఏలే సార్ మూడు రూముల్లో ముగ్గురు అమ్మాయిల దగ్గర మీరు ఒక్కరే ఉన్నారు కదా సార్ పిచ్చి నాయల మూడు రూమ్ లో ఒకడేంటి ఎలా ఉంటాడు ఉండరు కదా ఉండరు కదా ఉండరు అంతేనా సెపరేట్ అందరు సెపరేట్ ఓకే అర్థమైంది కదా ఓకే వెళ్ళు వెళ్ళు మూడు రూముల్లో మీరే ఉన్నారు కదా సార్ మరి మూడు రూముల్లో ముగ్గురు ఉండడానికి వెళ్ళేది కదా బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ బోండా ఏంటో ఇది ఒకవేళ వీడు ఒక్కడైతే వాళ్ళు ముగ్గురు గోపికలా ఆహా పెద్ద గోపాలకృష్ణుడు గోపాల